नमस्ते फ्रेंड्स, ना प्रमेश मी चूसर बीएमआर प्रॉपर्टीज़ ही रोज मी अंदर कोसम मेन रोड की दग्गर लो ना ओका मंची वेंचर लो 140 स्क्वेयर यार्ड्स इंडिपेंडेंट हाउस तीसुकोच्चानु इल्लु अयिते चाला बागुंदी मीरु वीडियो मोत्तम चूडंडी लास्ट वरकु चूस्ते मीकु प्राइस चेप्ता लोकेशन चेप्ता ओनर फोन नंबर कूडा इस्तानु फ्रेंड्स इप्पुडु मी चूसिन इल्लु वच्चेसी 140 स्क्वेयर यार्ड्स ईस्ट फेसिंग जी प्लस वन इंडिपेंडेंट हाउस अंटे 140 गजाल इल्लु ఇల్లు ఎలివేషన్స్ అయితే బ్యూటిఫుల్ గా డిజైన్ చేసినారు. ఇంటి ముందర 30 ఫీట్ రోడ్ వచ్చింది, అంటే 30 ఫీట్ రోడ్ వచ్చింది. చుట్టుపక్కల కూడా చాలా హౌసెస్ ఉన్నాయి చూడండి. ఈ హౌస్ ఉన్న వెంచర్ అయితే మెయిన్ రోడ్ కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది. చుట్టుపక్కల నైబర్స్ కూడా చాలా మంది ఉన్నారు. మళ్ళీ ఒకసారి ఎలివేషన్స్ చూడండి. ఎలివేషన్స్ అయితే మంచి డిజైన్ చేసినారు, పెయింటింగ్ కూడా మంచి చేసినారు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పూల మొక్కలు పెట్టుకున్న చోటు వచ్చింది, పెద్దగా వచ్చింది. ఎడిటింగ్ కూడా ఇక్కడనే వస్తుంది. ఫ్రెండ్స్ ర్యాంప్ అయితే పెద్దగా వచ్చింది, ఎంత పెద్ద కార్ అయినా ఈజీ లోపల పోతుంది. మన గేట్ డిజైన్ కూడా బాగానే ఉంది. నెక్స్ట్ పార్కింగ్ ఏరియా విషయానికి వస్తే ఒక కారు రెండు బైక్లు అయితే ఈజీగా పార్కింగ్ చేసుకోవచ్చు. పార్కింగ్ ఏరియా ఫ్లోరింగ్ వచ్చేసి వైట్ మార్బుల్తో ఫ్లోరింగ్ వేసినారు. ఫాల్ సీలింగ్ వచ్చింది, ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా వచ్చినాయి. ఫ్రెండ్స్ ఈ హౌస్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కాబట్టి మనకి ఇటువైపు సంప్ వచ్చింది, బోర్ పాయింట్ వచ్చింది. బోర్ అయితే అబౌవ్ 500 ఫీట్ వేసినారు. వాటర్ విషయంలో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మెట్లు వచ్చేసి గ్రేనైట్తో డిజైన్ చేసినారు. మెట్ల కింద మనకి బాత్రూమ్ రాలేదు కానీ వాషింగ్ ఏరియా వచ్చింది. వాషింగ్ ఏరియా అయితే చాలా పెద్దగా వచ్చింది, వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి సెట్ బ్యాక్ ఏరియా వచ్చింది. సెట్ బ్యాక్ ఏరియా వచ్చేసి 2.5 నుంచి 3 ఫీట్ల దాకా ఉన్నది. సెట్ బ్యాక్ ఏరియాలో ఫ్లోరింగ్ వచ్చేసి వైట్ మార్బుల్తో ఫ్లోరింగ్ వేసినారు. ఈ హౌస్ మెయిన్ డోర్ వచ్చేసి టెక్ డోర్. ఫ్రెండ్స్ క్వాలిటీ అండ్ టెక్తో చాలా మంచి డిజైన్ చేసినారు. నెక్స్ట్ మనం హాల్ చూద్దామా. హాల్ స్పేస్ అయితే బాగానే వచ్చింది. 5 సీటర్ సోఫా అయితే ఈజీ వేసుకోవచ్చు. వెంటిలేషన్ కూడా బాగానే ఉంది. ఫాల్ సీలింగ్ వచ్చింది, ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా ఇచ్చినారు. కింద ఫ్లోరింగ్ వచ్చేసి వైట్ మార్బుల్తో ఫ్లోరింగ్ వేసినారు. మనకి డోర్స్ అండ్ విండోస్ కూడా క్వాలిటీ వేయించినారు. ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే చాలా బాగుంది. మనం టీవీ పెట్టుకున్న చోటు కూడా పెద్దనే వచ్చింది. ఎబ్బో 43 ఇంచ్ దాకా టీవీ పెట్టుకోవచ్చు. సెల్ఫ్లు కూడా చాలా ఇచ్చినారు. ఇక్కడ మనకు డైనింగ్ హాల్ వచ్చింది. డైనింగ్ హాల్ స్పేస్ అయితే బాగానే ఉంది. 5 సీటర్ డైనింగ్ టేబుల్ అయితే ఈజీ వేసుకోవచ్చు. డైనింగ్ హాల్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వచ్చింది, ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చినారు. ఇక్కడ మనకు వాష్ బేసిన్ వస్తుంది. టైల్స్తో అయితే చాలా మంచి డిజైన్ చేసినారు. సెల్ఫ్ కూడా చాలా ఇచ్చినారు డైనింగ్ హాల్లో. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి దేవుని గది వచ్చింది, సపరేట్ రూమ్ వచ్చింది. టైల్స్తో అయితే చాలా మంచి డిజైన్ చేసినారు. ఒకరు కూర్చొని అయితే ఈజీగా పూజ చేసుకోవచ్చు. దేవుని గదికి ఒక డోర్ కూడా వస్తుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం కిచెన్ చూద్దాం. కిచెన్ స్పేస్ అయితే బాగానే వచ్చింది. సెల్ఫ్లు అయితే చాలా వచ్చినాయి చూడండి. టైల్స్తో గ్రేన్తో చాలా మంచి డిజైన్ చేసినారు. కిచెన్లో వెంటిలేషన్ కూడా బాగానే ఉంది. కిచెన్కి ఒక డోర్ కూడా వచ్చింది. ఆ డోర్ నుంచి ముందర వాషింగ్ ఏరియాకి అయితే పోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి కామన్ బాత్రూమ్ వచ్చింది. కామన్ బాత్రూమ్ వచ్చేసి ఇన్నెన్షియల్ బాత్రూమ్ వచ్చింది. బాత్రూంలో స్పేస్ అయితే బాగానే ఉంది. టైల్స్తో అయితే చాలా మంచి డిజైన్ చేసినారు. బాత్రూంలో వెంటిలేషన్ కూడా బాగానే ఉంది. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దామా. మాస్టర్ బెడ్రూమ్ పెద్దగానే వచ్చింది. ఎంత పెద్ద మంచమైన వేసుకోవచ్చు. ఫ్లోరింగ్ వచ్చేసి వైట్ మార్బుల్తో ఫ్లోరింగ్ వేసినారు. ఫాల్ సీలింగ్ వచ్చింది, ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా ఇచ్చినారు. వెంటిలేషన్ కూడా బాగానే ఉంది అండ్ సన్లైట్ కూడా మంచిగానే ఉంది. సెల్ఫ్లు చాలా వచ్చినాయి కాబట్టి కబోర్డ్స్ కూడా పెట్టించుకోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్ వచ్చేసి ఫారెస్ట్ స్టైల్లో బాత్రూమ్ వచ్చింది. మాస్టర్ బెడ్రూమ్లో లోవర్ ఫ్లోర్ వచ్చింది. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ స్పేస్ అయితే బాగానే వచ్చింది. ఒక మంచం అయితే ఈజీ చేసుకోవచ్చు. ఫాల్ సీలింగ్ అయితే చాలా మంచి డిజైన్ చేసినారు. ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా ఇచ్చినారు. సెల్ఫ్లు చాలా వచ్చినాయి కాబట్టి కబోర్డ్స్ కూడా పెట్టించుకోవచ్చు. ఫ్రెండ్స్ ఎవరైతే మెయిన్ రోడ్కి దగ్గరలో ఒక మంచి వెంచర్లో జీ ప్లస్ వన్ ఇల్లు కొనాలనుకుంటున్నారో వాళ్ళు ఇల్లు అయితే కొనుక్కోవచ్చు. నెక్స్ట్ మనం ఫస్ట్ ఫ్లోర్ చూద్దామా. ఫస్ట్ ఫ్లోర్ మెయిన్ డోర్ వచ్చేసి క్వాలిటీ అండ్ టెక్తో చాలా మంచి డిజైన్ చేసినారు. నెక్స్ట్ మనం హాల్ చూద్దామా. హాల్లో స్పేస్ అయితే బాగానే వచ్చింది, చాలా పెద్దగా వచ్చింది హాల్ అయితే. 5 సీటర్ సోఫా అయితే ఈజీ వేసుకోవచ్చు. ఫాల్ సీలింగ్ అయితే చాలా మంచి డిజైన్ చేసినారు. ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా ఇచ్చినారు. మనకి వెంటిలేషన్ కూడా బాగానే ఉంది. సన్లైట్ కూడా మంచిగానే వస్తుంది. డోర్స్ అండ్ విండోస్ కూడా క్వాలిటీ వేయించినారు. టీవీ పెట్టుకున్న చోటు కూడా పెద్దనే వచ్చింది. అబౌవ్ 43 ఇంచ్ దాకా టీవీ పెట్టుకోవచ్చు. సెల్ఫ్లు చాలా వచ్చినాయి చూడండి. ఈ హౌస్లో పెయింటింగ్ వేయలేదు కాబట్టి మీకు తెలుస్తలేదు. పెయింటింగ్ వేస్తే బ్యూటిఫుల్గా ఉంటుంది హౌస్ మాత్రం. నెక్స్ట్ మనం డైనింగ్ హాల్ చూద్దామా. డైనింగ్ హాల్ స్పేస్ అయితే బాగానే వచ్చింది. 5 సీటర్ డైనింగ్ టేబుల్ అయితే ఈజీ వేసుకోవచ్చు. సెల్ఫ్లు అయితే చాలా వచ్చినాయి చూడండి. సెల్ఫ్లు అయితే మంచి డిజైన్ చేసినారు. డైనింగ్ హాల్ కూడా ఫాల్ సీలింగ్ వచ్చింది, ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చినారు. వాషింగ్ ఏరియా కూడా వచ్చింది. ఇక్కడ వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి దేవుని గది వచ్చింది. సపరేట్ రూమ్ వచ్చింది. టైల్స్తో వచ్చి చాలా మంచి డిజైన్ చేసినారు. ఒకరు కూర్చొని అయితే ఈజీగా పూజ చేసుకోవచ్చు. దేవుని గదికి ఒక డోర్ కూడా వస్తుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం కిచెన్ చూద్దాం. కిచెన్ స్పేస్ అయితే బాగానే వచ్చింది. సెల్ఫ్లు అయితే చాలా వచ్చినాయి చూడండి. టైల్స్తో గ్రేన్తో చాలా మంచి డిజైన్ చేసినారు. కిచెన్లో వెంటిలేషన్ కూడా బాగానే ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి కామన్ బాత్రూమ్ వచ్చింది. కామన్ బాత్రూమ్ వచ్చేసి ఇన్నెన్షియల్ బాత్రూమ్ వచ్చింది. బాత్రూంలో స్పేస్ అయితే బాగానే ఉంది. టైల్స్తో వచ్చి చాలా మంచి డిజైన్ చేసినారు. బాత్రూంలో వెంటిలేషన్ కూడా బాగానే ఉంది. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దామా. మాస్టర్ బెడ్రూమ్ పెద్దగానే వచ్చింది. ఎంత పెద్ద మంచమైన వేసుకోవచ్చు. ఫ్లోరింగ్ వచ్చేసి వైట్ మార్బుల్తో ఫ్లోరింగ్ వేసినారు. ఫాల్ సీలింగ్ వచ్చింది, ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా ఇచ్చినారు. వెంటిలేషన్ కూడా బాగానే ఉంది అండ్ సన్లైట్ కూడా మంచిగానే ఉంది. సెల్ఫ్లు చాలా వచ్చినాయి కాబట్టి కబోర్డ్స్ కూడా పెట్టించుకోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్ వచ్చేసి ఫారెస్ట్ స్టైల్లో బాత్రూమ్ వచ్చింది. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ స్పేస్ అయితే బాగానే వచ్చింది. ఒక మంచం అయితే ఈజీ చేసుకోవచ్చు.
ఫాసిలింగ్ అయితే చాలా మంచి డిజైన్ చేసినారు, ఫాసింగ్ లైట్స్ కూడా ఇచ్చినారు, సెల్ఫ్ చాలా వచ్చినాయి కాబట్టి కబర్స్ కూడా పెట్టించుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇల్లు మొత్తం క్లియర్ గా చూసినారు కదా, ఇప్పుడు మీకు ప్రైస్ చెప్తా, లొకేషన్ చెప్తా, ఓనర్ ఫోన్ నంబర్ ఇస్తాను. లాస్ట్ రండి, ఇల్లు వచ్చేసి 140 స్క్వేర్ G+1 ఇండిపెండెంట్ హౌస్ అంటే 140 గజాల ఇల్లు. ఇల్లు డైమెన్షన్స్ వచ్చేసి 28x45 సైడ్ డైమెన్షన్స్ అంటే 28x45 సైడ్ డైమెన్షన్స్. ఎల్ఆర్ఎస్ ఉంది, ఫుల్ పేడ్ ఎల్ఆర్ఎస్ ఉంది. G+1 పర్మిషన్తోనే ఇల్లు కట్టినారు. ఇల్లు డాక్యుమెంట్స్ అయితే అన్ని క్లియర్గా ఉన్నాయి, ఒక మంచి వెంచర్లో ఉంది, దాదాపు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంటి ముందర మనకి 30 ఫీట్ రోడ్ ఉన్నది. ఇల్లుకి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది, 80% దాకా బ్యాంక్ లోన్ వస్తుంది, అంటే 80% దాకా బ్యాంక్ లోన్ వస్తుంది. మీకు కూడా ఎలిజిబుల్ ఉండాలి. ఈ హౌస్ ప్రైస్ విషయానికి వస్తే, అంటే ధర విషయానికి వస్తే, బిల్డర్ ఎంత చెప్తున్నారంటే 88 లాక్స్ నిగేషియబుల్ అని చెప్తున్నారు. 88 లక్షలు ఇంకా తక్కువ చేస్తారంట. ఒకవేళ మీరు సిట్టింగ్ వచ్చి కూర్చుంటే ఇంకా తక్కువ చేస్తారు. ఫ్రెండ్స్ ఈ హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఎక్కడుందంటే నాగారం బండ్లగూడలో ఉంది. నాగారంకి అయితే చాలా దగ్గరలో ఉంటుంది, ECL కూడా చాలా దగ్గరలో ఉంటుంది. ఈ హౌస్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్, 100% వాస్తునే కట్టినారు. మీకు ఇల్లు నచ్చితే మీరు సైట్ విజిట్ కావాలనుకుంటే వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేయండి. డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇచ్చిన మీకు ఎగ్జాక్ట్ గూగుల్ మ్యాప్ లొకేషన్ పెడతారు, మీరు సైట్ కూడా విజిట్ కావచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BMR ప్రాపర్టీస్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా ఇల్లు కొనేవారు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. బై ఫ్రెండ్స్.